తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే, భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. ఏఐటిసిసి ట్రూ క్రిస్టియన్ మేమే. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. మేం బెదరం, మేం చెదరం, అడ్డొస్తే మేం ఆగం, దేవుని తరఫున మేమే యుద్ధం చేస్తాం. క్రీస్తునంటే వాడెవడైనా పడద్రోసేస్తాం. బైబిలే బంగారమే, కాదంటే నీ బ్రతుకు భండారమే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. శత్రువుల గుండెల్లో సింహానివై హడలు కొట్టేటి జయశాలి నీవే. దేవుడే లేడన్న దుర్మార్గుని డోరు మూయించే క్రైస్తవుడివి నీవే. చబ్బచరచరా నీ తొడను కొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు తిప్పరా. జబ్బచరచరా నీ తొడను కొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు త్రిప్పరా. వాదించి ఒప్పించి గెలిపించరా దేవుని. భూమిని తలక్రిందులు చేయువారే. సింహగర్జనకు పట్టుబడినటువంటి వ్యక్తినని సగర్వంగా చెప్తా ఉన్నారు. వారు మాట్లాడినటువంటి ప్రతి ప్రసంగానికి రాత్రి చెప్పగానే ఉదయం వందలాది పాటలు రాసి ప్రపంచమంతటా సువార్త ప్రకటిస్తున్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మాట్లాడుతున్నాను. హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవ అయినా ఈ దేశంలో సమాన హక్కులు అందాలనేది కాంగ్రెస్ పార్టీ కోరిక. ఆ ప్రయత్నం కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. ఎస్సీ కేటగిరీ స్టేటస్ అనేది క్రైస్తవ దళితులకు కూడా దళిత స్టేటస్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని మతాలకి కులాలకి గౌరవమైన స్థానం ఉంటుంది. నేను మీకు మాటిస్తున్నాను, మాది ఒక సెక్యులర్ పార్టీ, క్రైస్తవులకు కూడా సరైన రక్షణ కల్పిస్తాము. సుందర్రావు గారికి మీ ఆశీస్సులు కోరుతున్నాము, మమ్మల్ని జీవించండి. ఫైట్ ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ హ్యూమానిటీ. ద క్రైస్తవ హక్కుల సమావేశం టుడే ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ ఫెడరేషన్ కర్నే జా రహా హై తో ముజే బడా ఆశ్చర్య హువా. या तो वो या उसका रिश्तेदार किसी मसीह समाज के अस्पताल में अपनी चिकित्सा नहीं कराई हो, या तो वो या उसका रिश्तेदार ऐसा हो जिसने किसी मसीह समाज के भाई या बहन से अपनी सेवा ना कराई हो. आज मैं पीडी सुंदर राव जी को धन्यवाद देना चाहूंगा कि एक ये ऐतिहासिक पहल इन्होंने चालू की. मन राज्यांगं कल्पिंचिंदी एंदंटे मत स्वेच्छा. मरि आ मत स्वेच्छने इवाला అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో క్రైస్తవులను. మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ ట్రూత్ క్రిస్టియన్ కౌన్సిల్ వారు చాలా గొప్ప సేవ చేస్తున్నాము, వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము కూడా మీ వెంట ఉంటున్నామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను ఒక చెమ్మ కొడితే రెండో చెమ్మ చూపించమన్నారు, కానీ అదే దేవుడు నీ సహోదరుడి కోసం ప్రాణం పెట్టమన్నారు. ఎక్కడే పుట్టాం ఎక్కడే పెరిగాం మనకు అన్ని అందరితో సమానంగా మనకి హక్కులు ఉన్నాయి. ఏ తప్పే ఉంది యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించన్నారు అంతే. నువ్వేమి వ్యభిచారం చేయొద్దు అన్నాడు, నిన్ను హత్యలు చేయొద్దు అన్నారు, మంచిగా బ్రతకరా బాబు అన్నారు. కాబట్టి ఆయన నమ్మట్లేదంటే అవన్నీ నువ్వు చేస్తున్నావని అర్థం కదా, అవునా కదా. నాకు ఎప్పుడైతే హాల్కి వచ్చి నాకు హాల్ కావాలి చిన్న మీటింగ్ పెట్టుకుంటామని పెట్టుకో రాదు మన అందరం మనం ఒకటే అని చెప్పిన, ఇప్పుడు చూస్తే హాల్ కట్టినప్పటి నుంచి ఇంతమంది నేను చూడలే. అదేవిధంగా అప్పుడు సార్ చూడంగానే నాకు కూడా అనిపించింది, పీడీ సార్ అబ్బా ఇంత గొప్ప వ్యక్తి మా హాల్కు రావడము, మా హాల్లో కూర్చోవడము మాకు కూడా చాలా గొప్ప గొప్పగా నచ్చింది. పర్టికులర్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, వెదర్ ఇట్ ఇస్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, హ్యాస్ నో రైట్ టు టేక్ అవే ద రైట్ ఈస్ గివెన్ బై ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు
మన హక్కుల కొరకు మన దేశంలో మన ప్రాంతంలోనే క్రైస్తవ హక్కుల సభ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే దానికి కారకులైన ప్రభుత్వాలని నిలదీయాల్సిన అవసరం ఉంది. మీ హక్కుల కొరకై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం చేస్తాడు, అది మా ధర్మం. ఈ దేశం మన అందరిది, ఈ రాష్ట్రం మన అందరిది, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనందరికీ సమాన హక్కులు ఉన్నాయి. రిలీజన్ అనేది మన ఇండివిజువల్ చాయిసు, దానికి కాలరాసి అధికారం ఎవరికి ఏ ప్రభుత్వానికి లేదు. ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని అవమానపరుస్తూ మన హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వం బీజేపీ పార్టీని ఓడించడం పౌలుకు భయపడింది రోమా ప్రభుత్వం. ఈరోజు క్రైస్తవ్యానికి భయపడాలి ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా, ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా క్రైస్తవుడికి జడవాలి. కారణం కత్తి కర్ర పట్టేవాళ్ళు కారు క్రైస్తవులు, ప్రేమను చూపించేవాళ్ళు. ఈరోజు భారత గడ్డపై పుట్టాం, మనకి హక్కు లేదా ఉండేది ఈ దేశంలో? ఉంది ఆ హక్కు, ఎవరండి కాలరాయగలరు? అందుకే ఈ శతాబ్దంలో జయశాలిని పుట్టించాడు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో తన పిల్లల ద్వారా ప్రపంచానికి సేవా కార్యక్రమాలు చేయిస్తున్నాడు దేవుడు. నా మాట వినగానే భారతదేశంలో ఉన్న నా పిల్లలందరూ, పెద్దలు, నాయకులు, పనివాళ్ళు, త్యాగదనులు, మీ గురించి ఒక విషయాన్ని నేను చెప్పాలి. ఇవన్నీ కూడా డాడీకి ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయేమో, విదేశాల నుంచి ఏమైనా సొమ్ము తెచ్చుకుంటున్నారా, ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు సంపాదిస్తున్నారా, ఒకవేళ అలాగనుకుంటున్నారేమో, నా పిల్లలే ఈ కార్యక్రమాలన్నిటికీ త్యాగదనులు. కూలీ నాలి చేసుకునేవాళ్ళే, అఫీషియల్స్ ఎవరు నా పిల్లల్లో లేరు. ఏ రోజు పనికి వెళితే ఆ రోజు పొట్ట గడిపేవాళ్ళు వాళ్ళు. అలాంటిది నిజంగా వాళ్ళల్లో ఇంత త్యాగం. వాళ్ళు నా పిల్లలు ఎప్పుడు ఒక మాట అంటారు, డాడీ మీకు అవసరమైతే మా అవయవాలు ఇస్తాను డాడీ అని. ఆ మాట విన్నప్పుడు నిజంగా నేను చాలా సంతోషపడిపోయాను. నేను అంత తొందరగా ఏ అవయవం పోయినా చచ్చిపోను, నా పిల్లల కోసం బ్రతుకుంటాను అనే గొప్ప నమ్మకం వచ్చింది నాకు ఆ రోజు. ఇకపోతే నా పిల్లలు రక్తదానాలు చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, డాడీ మేము అవయవ దానాలు కూడా ప్రజల కోసం చేస్తాము అన్నారు. నిజంగా నా కడుపు తరించిపోయిందండి. నా పిల్లల్లో ఇంత చక్కటి త్యాగదనం ఇందుకే యేసులో చూశాను ఒకనాడు, ప్రవక్తల్లో చూశాను ఒకనాడు, అపోస్తుల్లో చూశాను ఒకనాడు. ఈరోజు ఈ 21వ శతాబ్దంలో నా పిల్లల్లో చూశాను ఈనాడు. నిజంగా అండి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఒక కళ కన్నాను, క్రైస్తవులపై జరుగుతున్న ఈ ఘోర కలి ఆపాలి. ఆపాలంటే ఒక జాతీయ పార్టీ మన వెనక ఉండాలి. అలా అనుకుని ఆలోచనలో ప్రార్థనలో ఉన్నప్పుడు మరి మన వాళ్ళని మనకి దేవుడు కలిగించాడు. ఎవరు ఈ దేశాన్ని ఏలినా క్రైస్తవ్యాన్ని కాపాడమనే వేడుకుంటాను, క్రైస్తవ్యానికి ప్రాణభిక్ష పెట్టమనే వేడుకుంటాను. నా క్రీస్తును అవమానించకూడదు అనుకుంటాను, క్రైస్తవ్యాన్ని కాల రాయొద్దు అంటాను. మాకు పదవులు వద్దు, మాకు అధికారాలు వద్దు, ఆరాధన చేసుకుంటాం, ప్రార్థనలు చేసుకుంటాం. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి, మీ కొరకే ప్రార్థన చేస్తాం. అలాని ఏ పార్టీ ముందుకొస్తుందో, 8 రాష్ట్రాల్లో ఉన్న నా పిల్లలందరూ ఈ ఎలక్షన్లో వాళ్ళనే గెలిపిస్తారు. ఇది నేనిచ్చినది కాదు, దేవుడిచ్చినది. దేవుడు అనుకోవాలి, ఎవరిని అధికారానికి తీసుకురావాలన్నా, ఎవరిని పీఠం నుంచి కిందకు తోసేయాలన్నా అది దేవుని చేతిలోని పని. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, రాహుల్ ప్రధాని అవుతాడు.